హాయ్ అండి, వెల్కమ్ టు డార్లింగ్ టెక్ వీడియోస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందామంటే, ముందుగా వచ్చేసి ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో పేదలందరికీ ఇళ్ల పట్టాలు అనేది పంపిణీ అనేది చేయటం జరుగుతుందండి. మనకి ఇళ్ల పట్టాలతో పాటు మనకి ఈరోజు ఇళ్ల పట్టాలతో పాటు ఇల్లు మంజూరు చేసినట్టు ఒక లేఖ అనేది మనకి ఈరోజు ఇవ్వటం జరుగుతుందండి. ఆ లేఖని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మనకి అది వచ్చిందా రాలేదా అనేది చెక్ చేసుకోవటం ఎలా అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అనేది ఇస్తానండి. ఆ లింక్ మీద అనేది క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఈ పేజ్లోకి అనేది రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చండి, ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని. ఇక్కడ మన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ గెట్ చూసారు, ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే చూడొచ్చు కొంతమందికి వచ్చేసి ఇలా వస్తుందండి. ఇలా వచ్చిందని చెప్పేసి చాలామంది టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదండి. ఇంకా చాలామంది లెటర్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నారు, ఇంకా కొంతమందికి అప్లోడ్ అనేది ఇంకా జరగలేదు. అందుకోసం అని చెప్పేసి ఇలా వస్తుంది. అప్లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి పెడుతుంది. నేను వచ్చేసి ఇంకోటి అనేది నేను ఎంటర్ చేసేసి కొడతానండి. చూడొచ్చండి ఇక ఇలా లెటర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడొచ్చు మనకి ఇక్కడ చూసినట్లయితే ఇంటి నిర్మాణ మంజూరు పత్రం అనేది ఇది అనేది ఇస్తారండి మనకి. మీరు డైరెక్ట్గా ఆ లింక్ మీద కొట్టిన తర్వాత ఇలా డౌన్లోడ్ అనేది అవుతుంది. మీరు ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. చూడొచ్చు ఉత్తర్వు నెంబరు, అలాగే ఇక్కడ తేదీ చూడొచ్చు 25/12/2020. మనకి ఈరోజు ఇస్తున్నారు కాబట్టి ఈరోజు డేట్ అనేది ఉంది. చూడొచ్చు మన ఏరియా ఇది అనేది ఎవరి పేరు మీద అయితే వచ్చిందో వాళ్ళ పేరు అనేవి మొత్తం డీటెయిల్స్ అనేవి దీని మీద ఉన్నాయి చూడొచ్చు. ఓకే అండి, ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.